శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-83833కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. సంతాన పురోగతి బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. అధికారులతోటి రాజకీయ నాయకులతోటి పనులుంటే వాటిని చాలా తేలిగ్గా పూర్తి చేసుకోగలుగుతారు. అందరిలో మీకున్నటువంటి పలుకుబడి ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేస్తారు. చాలామందికి మీ వల్ల మేలు జరుగుతుంది. మానసికమైనటువంటి బలాన్ని కలిగి ఉంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, ఆధ్యాత్మిక సంస్థలు కానివ్వండి, వీటన్నిటికీ పురోగతి చాలా బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలుపరుస్తారు. అందువల్ల కొంతమందికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇబ్బంది కలిగిన వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం అనేది జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద న్యాయస్థానానికి వెళ్ళి పోరాడతామని చెప్పని కొంతమంది బీరాలు పలకటం అనేది జరుగుతుంది. కొంతమంది న్యాయస్థానానికి వెళ్తారు, అక్కడ కూడా చుక్కెదురు అవుతుంది. మీ నిర్ణయం ఏదైతే ఉందో అంతిమంగా అదే ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏ కోణంలోనూ ఎవరికి తలవంచకుండా మనం బతకాలి అనేటువంటి ఒక సిద్ధాంతంతో మీరు చాలా ప్రయోజనాలను కూడా త్యాగం చేసి మీ సిద్ధాంతం ప్రకారం మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. చాలామందికి నచ్చని విషయం ఏంటంటే మనందరం కూడా ఒక పద్ధతిలో వెళుతూ ఉంటే ఇతనొక్కడు నీతి నిజాయితీ అంటూ ఒక రకమైన పద్ధతిలో వెళ్తున్నాడు, ఇతని వల్ల మనకి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయం చాలామందికి ఉంటుంది. అయితే మీతో గొడవ పెట్టుకుంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయన్న భయం కూడా ఉంటుంది. గౌరవంతో పాటు భయం కూడా మీరంటే పక్క వాళ్ళకు ఉంటుంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. త్వరపడి మీ మీద ఏదో రకమైనటువంటి ఎదురుదాడి చేయాలి అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది వాళ్ళు చేయటానికి సాహసించరు. ఎందుకంటే మీ మీద ఎదురుదాడి చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో వాళ్లే ఊహించుకోగలుగుతారు. అందుకని మొత్తం మీద మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నిజాయితీతో కూడిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకున్నటువంటి స్థాయిని స్థానాన్ని చూసి చాలామంది మీకు దగ్గర అవుదామని చెప్పని ప్రయత్నిస్తారు. వాళ్ళంతా అవకాశవాదులు అని చెప్పని గ్రహించి మంచి వాళ్ళకు మాత్రమే మీరు సహాయం చేయటం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి కోణంలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉన్నాయి. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. మనం ఎలాగూ గొప్పగా చదువుకోలేకపోయాం, కనీసం పిల్లలైనా వాళ్ళు అనుకున్నటువంటి చదువుని చదివించాలి అనేటువంటి భావంతో మీరు కష్టపడటం అనేది జరుగుతుంది. ఏ కోణంలో చూసినా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సంతానంకి ఏర్పరచగలుగుతారు. వాళ్ళ కోసం ఒక గట్టి పునాది వేయగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని చికాకులు ఏర్పడతాయి. ఇతరులు చేసినటువంటి పనికి మీరు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పని చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సోమరిపోతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి ఇద్దరికీ ఒకే రకమైనటువంటి ప్రమోషన్ రావటం, ఇద్దరికి ఒకే రకమైన ప్రయోజనాలు రావటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. పనిచేసేవాడికి పనిచేయని వాడికి కూడా తేడా తెలియకుండా అధికారులు కులపక్షపాతంతోటో మతపక్షపాతంతోటో ప్రాంతీయ పక్షపాతంతోటో ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మీరు అనుకుంటారు. ఈ రకమైనటువంటి కులమత ద్వేషాలు ఉన్నంత వరకు కూడాను ఈ సమాజం బాగుపడదు అనేటువంటి భావన మీలో బలంగా కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉన్నతాధికారులను ఎదిరించలేక మీ చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని ఉపయోగించి న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం జరిగే విధంగా పోరాడతారు. మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు న్యాయం చేయగలుగుతారు. అందులో ఎలాంటి సందేహము లేదు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్న వాళ్ళకి వేరే చోట మంచి స్థిరాస్తిని కొనుగోలు చేయగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. ఈ మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో పూజ చేయండి. అదేవిధంగా మహాతీర్థంపొడితో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా లక్ష్మీతామర వత్తుతోటి మహాలక్ష్మీదేవి దగ్గర
అష్టముల కథలతో దీపారాధన చేయండి, మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ కర్కాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.